हाय अंडी, वेलकम टू सौजोस फुड एंड फैशन। ఈ వీడియోలో మీకు నుంబాయిస్ ఎగ్జిబిషన్ చూపిస్తానండి. నుంబాయిస్ ఎగ్జిబిషన్ కన్నా నాంపల్ ఎగ్జిబిషన్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 25 స్టార్ట్ అయిందండి, 12 ఏప్రిల్ దాకా ఉంటుందంట. నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని మన అందరికీ కోరుకుంటుందండి. కాకపోతే ఈవినింగ్ టైం ట్రాఫిక్ అని భయపడతాం కదా, ఈ మెట్రో ట్రైన్ ఫెసిలిటీ వచ్చాక మనకు ఆ భయం ఏం అక్కర్లేదు. మెట్రో ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మెట్రో ట్రైన్ ఎక్కి కూర్చుంటే కరెక్ట్గా ఎగ్జిబిషన్ గేట్ ముందు ఆపుతుందండి. ఇక్కడ ఇంకొకటి నాంపల్లి స్టేషన్ ఉంది, అలాగే గాంధీభవన్ స్టేషన్ ఉంది. ఈ ఎగ్జిబిషన్కి దగ్గర ఏంటంటే మనకి గాంధీభవన్కి టికెట్ తీసుకుంటే కనుక జస్ట్ 1 మినిట్ అంతే వాక్ ఎగ్జిబిషన్కి. క్రోకరీకి సంబంధించి హోమ్ డెకర్, అలాగే ఫుట్వేర్, డ్రెస్సెస్ అవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారండి, చెప్తూ డబల్ చెప్తున్నారు. మనం బార్గెయిన్ చేస్తే హాఫ్ ప్రైస్కి ఇస్తున్నారు. వాళ్ళకి కరోనా వల్ల పాపం నష్టాలు వచ్చాయేమో కానీ పాపం మనం అడగగానే తక్కువకే ఇస్తున్నారు, ఇబ్బంది పెడతలేదు. అలా అని మనం ఏం పిడియం చెక్కర్లేదండి, మనకి ఆ ఐటెంకి ప్రైస్ తెలుస్తుంది కదా దీనికి ఇంత ఇవ్వచ్చని, దాని ప్రకారం మనం బేరవాడ తీసుకుంటే సరిపోతుంది. నారాయణపేట శారీస్, అలాగే పోచంపల్లి డ్రెస్ మెటీరియల్, శారీస్, కలంకారీ ఇవన్నీ బాగా పెట్టారండి ఈసారి. ఇవన్నీ డైరెక్ట్గా అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వచ్చినాయి కదా, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవి నేను చూపించేది నారాయణపేట శారీస్. ఇవి ఇక్కడ 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. పిల్లల ఫ్రాక్స్, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి, ఇక్కడ ఫ్రాక్స్ 180 రూపీస్ మాట. ఇవి నేను లోపలికి వెళ్ళి అయితే అడగలేదు, నేను ఎక్కడ ఏం కొనుక్కున్నాను ఆ స్టాల్లోనే వీడియో తీసాను. ఇవి చూస్తున్నావు కదా, ఇవి డ్రెస్ మెటీరియల్స్. ఇవి సోఫా కవర్స్, ఇవి 10 పీస్ సెట్ ఉంటుంది కదండి అవి. ఇవి చెప్పడం $400 చెప్తున్నారు కానీ 250కి అలా ఇచ్చేశారు. ఈ ఎగ్జిబిషన్లో మెయిన్గా దుప్పట్లు కూడా చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయండి. మనం చూసుకుని తీసుకుంటే సింగిల్ కాట్ వచ్చి 200, అలాగే 400 అలా ప్రైజెస్లో ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి సింగిల్ కాట్వి 200 రూపీస్ మాట. కాటన్ కూడా బాగుందనిపించింది. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అది చెప్పక్కర్లేదండి, అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది నాలాంటి వాళ్ళకైతేని. ఇవి కూడా కొంచెం మనం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తున్నారు. వుడెన్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మన ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా వెరైటీగా తీసుకోవాలంటే ఐటెం ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ట్రై చేస్తే మనకి వెరైటీగా దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి బయట చాలా ప్రైజెస్ ఉంటాయి, అలాగే ఇలాంటివి దొరకమన్నా కూడా చాలా కష్టం ఇట్లా వెతకడానికి. ఇక్కడైతే చాలా డెకరేటివ్ పీసెస్ ఉన్నాయండి, ట్రేస్ అని, అలాగే టెలిఫోన్స్ అవన్నీ వుడెన్తో తయారు చేసినవి. వీళ్ళు కూడా మనకి చెప్పడం డబల్ చెప్తున్నారు, బార్గెన్ చేస్తే హాఫ్ ప్రైస్కి ఇస్తున్నారు. నాంపల్ ఎగ్జిబిషన్లో బాగా చీప్గా దొరికిన వస్తువులు, క్వాలిటీతో ఉన్న వస్తువులు ఏంటంటే దువ్వాలండి. ఇవి 1 20 రూపీస్ అంటే అసలు ఎంత తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అసలు చాలా ఆశ్చర్యం వేసింది. మనకైతే బయట చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఏ కాంబో అయినా సరే 20 రూపీస్ అంట, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ స్టాల్ మటు విజిట్ చేయండి. ఫుట్వేర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇవి కూడా అంత రెండాలు చెప్తూ ఫుల్గా చెప్తున్నారు. వాటిని మళ్ళీ మనం హాఫ్ ప్రైస్ బార్గెయిన్ చేస్తే ఇస్తున్నారు.
ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనకు కేజీ లెక్కన అమ్ముతున్నారండి. కేజీ 350 రూపీస్ అంట. మనం సింగిల్ పీస్ అనేది తీసుకోవచ్చు, మనకి వెయిట్ని బట్టి మాట ఎంత వెయిట్ అయితే అంత మనకి ప్రైస్ చేస్తున్నారు. ఇవి కూడా కలెక్షన్ బాగుంది. ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ ఫ్రీ కూడా తక్కువ ప్రైజేనండి, 30 రూపీస్ మాట ఒక్కొక్కరికి. 5 ఇయర్స్ లోపల పిల్లలకి ఫ్రీ, అలాగే సీనియర్ సిటిజన్స్కి, అలాగే హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా ఫ్రీ. ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మనం 4 o'clock కల్లా అక్కడికి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకుంటే మనం ఈవినింగ్ 7-8 దాకా ప్రశాంతంగా చూసుకుని రావచ్చండి. అదే లేట్గా వెళ్తే కనుక తొందర తొందరగా వచ్చేయాల్సి వస్తుంది. అదే కొంచెం ముందు వెళ్తే తాజాగా అన్నీ చూసుకోవచ్చు. ఇమిటేషన్ జ్యువెలరీ, అలాగే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, అవన్నీ పిల్లలకి మన లేడీస్కి చాలా ఉపయోగపడతాయి. చాలా కలెక్షన్ ఉంటుందండి. ఇవి కూడా మనకి బేరమడితే బాగానే ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి అండి, ఈ నాంపల్ ఎగ్జిబిషన్ గేట్ బయట కూడా మనకి ఈ చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్నగా పెట్టుకుంటున్నారు ఆ స్టాల్స్. వాటిలో కూడా కలెక్షన్ బాగుంది, తక్కువ రేటుకి కూడా ఇస్తున్నారు వాళ్ళు. నేను వీడియో చేద్దాం అనుకున్నాను వెళ్ళేటప్పుడు, అప్పుడు నాకు టైం కుదరలేదు. వచ్చేటప్పుడు చేద్దామంటే చీకట పడిపోయింది, ఇంక వచ్చేసామాట వీడియో తీయకుండా. మీరు ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు బయట కూడా ట్రై చేయండి. ఇయర్ రింగ్స్ అని చిన్న చిన్నగా మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవన్నీ బాగా తక్కువకు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ దగ్గర ఆగిపోతాం కదండి, మేము కూడా అంతే. స్టార్టింగే గేట్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ కుల్ఫీ మీద పడ్డాం, తర్వాత ఈ చాట్ అని, ఇది పీచు మిఠాయి ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, పీచు మిఠాయి కదా అది. మళ్ళీ పిస్తా హౌస్లో హలీం ఉంది, అన్నీ ట్రై చేయొచ్చు. చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కబాబ్స్ అని అవన్నీ. ఫుడ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక్కటి కాదు, వెజ్ నాన్ వెజ్లో చాలా వెరైటీ స్టాల్స్ ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి, కొలంబస్, అలాగే జెయింట్ వీల్, ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అట్ల పేర్లు తెలియదు నాకు. ఈ కరోనా వచ్చాక ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా, నేను దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ అయింది ఎగ్జిబిషన్కి వెళ్ళి. అసలు ఈసారి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ డ్రై ఫ్రూట్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయండి, వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తారు కదా, క్వాలిటీ కూడా బాగుంటుంది. వీళ్ళైతే పెద్ద తగ్గించరు కూడా అని, కాకపోతే చూసుకుని తీసుకోవచ్చు. ఇవి అయితే ఏ ఐటెం అయినా 10 రూపీస్ అంటండి, బాగున్నాయి అనిపించింది. 10 రూపీస్ అంటే అసలు ఆ బౌల్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, కప్స్ కూడా పెద్దగా అనిపించాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ తెలిసినవే కదా, ఇవి నేను పెద్ద వీడియో తీయలేదు, నేను కొనుక్కున్న వస్తువులకే దగ్గరికి వెళ్ళే వీడియో తీసుకున్నానండి. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళని కొనకుండా వీడియో చేస్తున్నానని, జస్ట్ ఇవి నేను బయట నుంచి అలా తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఒక చిన్న విషయం, మనం డ్రెస్ మెటీరియల్స్ అన్న డ్రెస్సెస్ అన్న ఏదైనా తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవడం బెస్ట్ 1-2 సార్లు. మళ్ళీ మనం వెనక్కి వచ్చాక మళ్ళీ అంత దూరం వెళ్ళలేం కదా, వాటిని ఎక్స్చేంజ్ చేసుకోరు వాళ్ళు, మనం మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడానికి అంత దూరం వెళ్ళలేము. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోవడం బెస్ట్. ఇదేనండి నేను తీసిన నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.